शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि, संगं शरणं। వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగ యోధులే రమ్మ. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, చీకటినే తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం వది పోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, గది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. బావి తరాల బతుకులు మార్చుట కొరకై, అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం వది పోరు ప్రవాహం. ని పిడికిలెత్తరో అహజననౌ జన అజ్ఞానం తొలుచుట కొరకో. గాజై భీమని గొంతెత్తి నినదించాలో, అహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమ నిలువెత్తు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సంఘం శరణం గచ్చామి నృత్య రూపకానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరియు స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా శ్రీ నేల విజయ ప్రభాకర్ గారిని, సివిల్ కాంట్రాక్ట్ గారు రావాల్సింది కోరుతున్నాం. వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తాం. సుబ్బారావు గారు వ్యవసాయ కమిటీ సలహాదారులు మండల చైర్మన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. గన్నమనే వెంకట సుబ్రహ్మణ్యం గారు, ఎక్స్ సర్పంచ్ గరయ్య గారు, జగ్గయ్య గారు, సంఘ పెద్దలు పినిపే శ్రీనివాస్ గారు, కరిసినపు ధనరాజు గారు, టీచర్ గారు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. చిన్నం రాజు గారు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా మనవి చేస్తున్నాం.
వాళ్ళు కూడా వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. పీతల హనుమంతరావు గారు అన్న పీతల హనుమంతరావు గారు వాళ్ళు కూడా వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. తానేటి సుబ్బారావు గారు సంగంగా మనం చేస్తున్నాం. కాకిలేటి సుజీవరావు గారు అండి వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తాం. రాత్రి 10 గంటల సమయంలో కొండ్రజోరం నుంచి తణుకెళ్తున్నారని ఇంటికి అని ఎలి టైంలో వైనాడ్ షాపింగ్ మాల్ ఎదురుగుండా ఒక పడుకొని ఆవుదోడు ఉందండి నల్లదే దాన్ని చూసుకోకుండా సార్ గుద్దడం వల్ల అది చనిపోయింది సార్ కూడా చనిపోయారని రాత్రి ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనాలి ఆయనే ఉండి నడిపించాలి ఇదంతానే కానీ ఆయన మన మధ్యలో లేరు ఆయనకి మనం ఒకసారి ఘన నివాళులు అర్పిద్దాం ఆయన గురించి మాట్లాడవలసిందిగా సోమశేఖర్ గారిని ఈ మాట మనకు చాలా అనే సార్ ఆ సమయం మన గ్రామ ప్రధాన ప్రభువు ప్రెసిడెంట్ గారు అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ పూలదండ వేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు. మన వెంకటేశ్వరరావు గారు ఈ ఉండాదమ్మంలో తాడిపర్రు స్కూల్లో హెడ్ మాస్టర్గా చేస్తున్నారు. నిన్న చిన్న అపస్మృతి వలన ఆయన ప్రారంభించడం జరిగింది. అంబేద్కర్ స్టేజ్లో స్టేజ్ మీద ఉండాలని అంబేద్కర్ ఇష్టం కాదు, కష్టపడి పని చేయాలని అందరి అభివృద్ధి అందరికీ సహాయపడటం అటువంటి మంచి వ్యక్తిని మనం కోల్పోయినాము చాలా విచారణతగ్గ విషయం. ఒక నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి మళ్ళీ తారసపట్టడం కష్టం. నాకు చాలా ప్రాణ స్నేహితుడు వారికి వారి కుటుంబానికి మనం చాలా రుణపడి ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ కూడా ఒకసారి నేను ఈ ప్రోగ్రాము చాలా సక్సెస్ఫుల్ చేయాలని చాలా కష్టపడినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఒక్కసారి నిలబడి ఆయనకు ఒక్క నిమిషం మౌనం పాటించి నివాళులర్పిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒక్క హాఫ్ మినిట్ ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమర్ రహే ఎల్వి మాస్టరు, అమర్ రహే, అమర్ రహే ఎల్వి మాస్టరు, అమర్ రహే. మన మధ్యలో ఎస్ఐ గారు సిఐ గారు వేదిక మీదకి వచ్చి అంబేద్కర్ గారికి పూలదండ వేయవలసిందిగా మనం చేస్తాం.
అంబేద్కర్ ఆశయాలు జోహార్ నడిపే అంబేద్కర్ అంబేద్కర్ లేనిది అంబేద్కర్ లేనిది అంబేద్కర్ లేనిది సభను ఉద్దేశించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి సీఏ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా మనం ఆశిస్తాం. స్వేచ్ఛను చేస్తున్నాయంటే ఆయన కష్టాలు పడి మనకి దారి చూపించారు. ఈరోజు సమాజంలో తలెత్తి తిరిగేలా చేస్తున్నారు. అలాగే ప్రపంచ దేశాల్లోని మన రాజ్యాంగం తయారు చేయడానికి అంగీకరించి క్రోడీకరించి ఈయన ఆధ్వర్యంలోని రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు స్వేచ్ఛ సమాత్వాన్ని స్వేచ్ఛ గవర్నమెంట్ పిలుస్తా అంటే ఆయన సెలవే. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు ఆశాజాదుల కోసం అడుగుజాడల్లో మనం దారి చూసుకుని మనం కూడా ముందుకెళ్ళాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నా వందన జయభీమ్ తెలియజేస్తున్నాను. ఎస్ఐ గారిని కూడా రెండు మాటలు మాట్లాడవలసింది. వేదిక పోయిన పెద్దలకు మరియు మా సీఏ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా ప్రభాకర్ వాళ్ళ టీంకి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన నాటక ప్రదర్శనకి వచ్చిన మహిళలకు మరియు పురుషులకు అందరికీ అందరి యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మనకు మంచి శుభదినం. మన అంబేద్కర్ గారు తన ఆశయాలని రాజ్యాంగంలో ఎలా ప్రతిబింబించారో ఆయన మనం గుర్తించుకోవడం కోసం, అది మీకు తెలియడం కోసం ఇలా ప్రదర్శన ఏర్పాటు చేశారు. సంతోషదాయకం. ఒకటే ఒకటమ్మా, మనం ఏ పని చేసినా కొన్ని తప్పులు ఉంటాయి, మరికొన్ని ఒప్పులు ఉంటాయి. మన అంబేద్కర్ గారికి మన ఇండియాలో రాజ్యాంగం రాయమని చెప్పారు. ఆ రాజ్యాంగం రాయమన్నప్పుడు ఒక ముసాయిదా కమిటీ ఏర్పడింది. ఈ కమిటీకి మన అధ్యక్షుడు మన అంబేద్కర్ గారు. ఆయన ఏం చేశారంటే అన్ని దేశాల రాజ్యాంగాలు తీసుకొని, అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్ అన్ని దేశాల రాజ్యాంగాలు తీసుకొని ఆ రాజ్యాంగంలో ఏవి కరెక్ట్గా ఉన్నాయి, ఏ మిస్టేకులు ఉన్నాయి, మిస్టేకులు కాకుండా ఏవైతే కరెక్ట్గా ఉన్నాయో అవసరాలు తీసుకున్నారు. అమెరికా నుండి ప్రాథమిక హక్కులు తీసుకున్నారు. ఇలా ఒక్కొక్క రాజ్యాంగం నుండి కరెక్ట్గా ఉన్నాయి తీసుకొని మనకు మన భారతదేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని బట్టి మనం ఈరోజు అద్భుతంగా ప్రజాస్వామ్యం కానీ ప్రాథమిక హక్కులు కానీ ఎక్కడా కూడా భంగం కలగకుండా రక్షించగలుగుతున్నాం. అలాంటి మహానుభావుని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా, ఆ మహానుభావుని ఆశయాలకు అనుగుణంగా మనం అందరం పనిచేయాలా. ఈరోజు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆఖరి శ్వాస వదిలేంత వరకు, ప్రాణం పోయేంత వరకు అదే పని మీద ఉన్నటువంటి వ్యక్తి మన ఎల్వి మాస్టర్ గారు. ఆయన ఫస్ట్ జాబు ఆసంట మండలంలో వస్తే ఆసంట మండలంలో ఉన్నటువంటి దళిత సంఘాలని, దళిత యువతలందరినీ కూడా యాక్టివేట్ చేశారు. తర్వాత ఇరగవరం మండలం వస్తే ఇరగవరం మండలంలో ఉన్న వాళ్ళందరినీ కలుపుకున్నాడు. అలాగే ఈ ఉండ్రాద్వారం మండలంలో పనిచేసినప్పుడు ఉండ్రాద్వారంలో ఉన్న దళితులందరితో యాక్టివ్గా ఉండి పనిచేయడం జరిగింది. ఎక్కడో 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి మన ఉండ్రాద్వారం మండలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నాటికను జయప్రదం చేయడం కోసం రాత్రనక పగలనక మరి తిరుగుతున్నాడంటే ఆయన ఒక కమిట్మెంట్. చివరికి అదే పని మీద పనిచేస్తూ శ్వాసను వదిలేశాడు. మరి బాబాసాహెబ్ యొక్క ఆశయాల కోసం పనిచేస్తున్న వ్యక్తుల్ని, ఇలాంటి ఎల్వి మాస్టర్ లాంటి వాళ్ళందరినీ కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ యువత పెద్దలందరూ కూడా మరి పనిచేయాలని కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ముందుక
తప్పనిసరిగా ఎల్వి మాస్టర్ ఇన్ని సమయానికి అందరం కూర్చుని రేపు ఈ రోజు ప్రోగ్రామ్ ఎలా చేయాలని మాట్లాడుకుంటున్నాం ఈ సమయం మరి ఈ రోజుని ఆయన నివాళులు అర్పించుకోవాలన్న పరిస్థితి వస్తుంది అనుకోలే సో నిజంగా గుర్తొస్తుంది ఎక్కడ ఎక్కడెక్కడ తిరిగామో ఎలా స్టేజ్ ఎక్కడ ఉండాలి గ్యాదరింగ్ ఎలా ఉండాలి ఎవరిని పిలవాలి ఏం చేయాలన్నది మాట్లాడుతూ రాశారు ఆయన రాసిన కాగితాలే ఇట్లా పెట్టుకున్నాము సో జీవితం అది ఎంత అన్సర్టైన్గా ఉంటుంది అన్నది రాత్రి చూసిన తర్వాత భయం వేసింది జీవితం అంటే ఏంటన్నది నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సో అందుకనే ఏ క్షణం అన్నది మనకి ముఖ్యం తప్ప రేపేం జరుగుతుంది ఎల్లుండి ఎల్లుండి జరుగుతుంది అన్నది అప్రస్తుతం కాబట్టి మన బాధ్యతల్ని ఈ క్షణంలో చేయగలిగినంత చేయడు సంతోషంగా జీవించడమే మనం ధ్యేయంగా పెట్టుకోవాలి అలాగే ఇది ప్రసంగం కాదు అలాగే ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది కాబట్టి ఒక ఐదు నిమిషాల్లో ముగించి నాటకాన్ని ప్రారంభించుకుందాం మరొక 40 లక్షలు పైబడి ఖర్చు పెట్టి ఒక బస్సు ఏర్పాటు చేసుకుని 20 మంది కళా బృందం ఈ ఇప్పటికీ 487 ప్రదర్శనలు ఈ నాటకం జరిగిందంటే అదొక సాధారణ విషయం అనేది కాదు అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే కూడా ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి చేయాల్సింది సో అటువంటి కార్యక్రమం ఎందుకు జరుగుతుంది అంబేద్కర్ గురించి కొత్తగా తెలుసుకోవాల్సిందే ఉంది ఆయన ఎవరు ఎందుకు మనం ఆయన గురించి ఇవాళ ఇంతకీ ఇన్ని ఆయన చనిపోయి ఇవాళ రేపటికి 67 సంవత్సరాలు జరుగుతాయి ఇంకా ఏం తెలుసుకుంటున్నాం ఆయన గురించి ఆయన ఎవరు అన్నది ఇంకా చాలామందికి మనకి అవగాహన లేకుండా ఉండిపోయాం ఈ నాటకం ఉద్దేశం ఆయన చరిత్రను చెప్పడమే కాదు కానీ ఆయన ఎవరు ఈ దేశానికి ఆయన చేసిన సేవ ఏంటి కానీ ఆయనకి రావాల్సిన గుర్తింపు ఎందుకు రాలేదు ఆయన మనల్ని మనకి ఉన్న వివక్షని మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనకు జరుగుతున్న అన్యాయాన్ని అసమానత్వాన్ని తీసేసి ఆయన వివక్ష ఎందుకు గురవుతున్నారన్నది ఆలోచించుకోవాల్సిన సమయం ఇది కానీ ఒక నాటికలా చూడకుండా ఆయన్ని ఆవిష్కరించుకోవడానికి ఆయన అంటే ఎవరన్నది నాటకంలో చాలా చక్కగా మరి మళ్ళీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు కూడా ఎవరు కదలకుండా ఉండేటట్టు చేసే మంచి నాటకం ఇది 2వ ప్రోగ్రామ్ ఈ మండలంలో పాలింగ్లో జరిగింది జనవరి ఫిబ్రవరిలో జరిగింది సో అలా ప్రతి చోట రేపు సిద్ధాంతంలో ఉంది సో ఆ విధంగా ఇంత ఖర్చుకి వెనకడుకుండేటువంటి ప్రోగ్రామ్స్ వస్తున్నప్పుడు వారిని ఆదరించి 10 మందికి ముఖ్యంగా పిల్లలకి యూత్కి తెలియజేయవలసిన అవసరం ఎంతో ఉంది సో ఒక 2-3 విషయాలు ఈ నాటకం గురించి తెలియజేసి ముగిస్తాము ఒకటి అంబేద్కర్ నిజంగా కొంతమంది కోసమే పోరాడి కొంతమంది కోసమే రాజ్యాంగం రాశారా లేకపోతే మనకున్న అవివేకంతో ఆయన్ని కొంతమందికి కొన్ని వర్గాలకే పరిమితం చేశామా అని ఆలోచిస్తే ఒకసారి భారత రాజ్యాంగాన్ని ఒకసారి మనం చూస్తే రాజ్యాంగం 1950 జనవరి 26 అమల్లోకి వచ్చినప్పటికీ 395 అధికారణాల ఆర్టికల్స్ తోటి ప్రారంభించాం ఈ రోజుకి అది 448 ఆర్టికల్స్ అంటే మనకి కాలానుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకోవడానికి మన అవసరాలకు తగినట్టు దాన్ని మార్చుకోవడానికి దాన్ని సవరించే అవకాశం కూడా ఆయన అందులో కల్పించారు నేను చెప్పిందే వేదం నేను చెప్పినట్టు ఈ రాజ్యాంగాన్ని లక్ష్యం పొల్లిపోకుండా అలా ఉంచాలన్నలా ఇది చట్టం దేశాన్ని నడిపించే చట్టం కాబట్టి ఇది కాలానుగుణంగా మీ అవసరాలకు మార్చుకోండి సవరించే అవకాశం కూడా ఇవ్వడం వల్ల ఇప్పటికీ మనం 105 సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నాం ఈ 395 ఆర్టికల్స్లో మహా అయితే షెడ్యూల్ క్యాస్ట్ల గురించి కానీ షెడ్యూల్ ట్రైబ్స్ గురించి కానీ వెనకబడిన తరగతుల గురించి కానీ వారికి కావాల్సినటువంటి అప్పట్లో సమాజంలో ఉండి వారికి జరిగినటువంటి వివక్షకి వారిని మిగతా వారితో సమానంగా తీసుకురావాలని కొద్దిగా వారికి ఊతం ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని హక్కులను కల్పించడం జరిగింది మహా అయితే ఈ 395 ఆర్టికల్ అయ్యి 10 ఆర్టికల్స్ ఉంటాయంతే మిగతా అన్నీ కూడా ఈ దేశాన్ని ఎలా నడపాలి ఏ వ్యవస్థ ఎలా నడవాలి లెజిస్లేచర్ ఎలా నడవాలి జుడిషియరీ ఎలా నడవాలి అధికారులు ఎలా పనిచేయాలి అలాగే ఒక ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేయాలి కార్మికులు ఏం చేయాలి మహిళలు ఈరోజు ఇక్కడ కూర్చి కూర్చున్నగలుగుతున్నారంటే ఉద్యోగాలు చేస్తున్నారు విదేశాలకు వెళ్తున్నారు మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారు మీ తండ్రి ఆస్తిలో మీకు భాగం వస్తుంది మీకు నచ్చకపోతే డైవర్స్ ఇచ్చే అవకాశం ఇవన్నీ కూడా మహానుభావుడు ఏర్పాటు చేసింది కాబట్టి ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అందులో భాగమై ఈ నాటకం కూడా ఉంటుంది 2వది అసలు అంబేద్కర్ అన్న పేరు ఆయనది కాదు ఆయన పేరు భీమరావు రామ్జీ సత్పాల్ ఆయన ఇంటి పేరు సత్పాల్ సో నాన్నగారు కూడా ఆయన స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఆయన పేరు భీమరావు రామ్జీ అంబావాడేకర్ అని నమోదు చేస్తారు కానీ ఆయన యొక్క గురువు గారు ఆయన పేరు ఆయన ఇంటి పేరు అంబేద్కర్ ఆ రోజు చిన్నతనంలోనే ఈయన్ని ఈయనలో మరి ఏం గమనించారో ఏంటో కానీ ఆయన పేరు ఉండడం వల్ల ఆయనకి అప్పుడు సమాజంలో ఉన్నటువంటి వివక్ష నుంచి ఆయన ఎంతో కొంత
కాపాడాలన్న ఉద్దేశంతో ఆయన యొక్క సర్నేమ్ని ఆయన యొక్క ఇంటి పేరుని అంబేద్కర్ ఏకైక ఆయన మాస్టర్ యొక్క ఇంటి పేరుని అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆయన భీమరావు రామ్జీ అంబేద్కర్ అయ్యారు. ఆ రోజు ఆయన అందరివాడైపోయాడు. కాబట్టి ఆ అదే యొక్క పేరుని మనం ఈరోజు అంబేద్కర్ అని అంటున్న భీమరావు రామ్జీ అంబేద్కర్ అని పూర్తిగా కూడా చదవం. కాబట్టి అక్కడ ఆయన మనం ఆయన కొంతమందికే చెందారు అనడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అలాగే భారతదేశం అన్న భావన స్వతంత్రం రాకముందు చిన్న చిన్న రాష్ట్రాల కింద లేదా చిన్న చిన్న రాజ్యాల కింద ఉన్నదాన్ని రాజ్యాంగం ఏర్పడిన తర్వాతే ఒక భారతీయత ఒక భారత జాతి మనం అందరం ఒక దేశానికి చెందిన అన్న భావన తీసుకొచ్చింది రాజ్యాంగం. ఆ రాజ్యాంగం యొక్క రచించే కమిటీకి ఆయన అధ్యక్షుడు. అందులో మిగతా ఇంకా మిగతా 7 మెంబర్స్ ఉన్నా కూడా వారు స్వయంగా ఒప్పుకున్నారు ఈ రాజ్యాంగం ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ రూపం తీసుకురావడానికి పూర్తిగా అంబేద్కర్ కృషి వెళ్తుంది తప్ప మేమంతా నిమిత్త మాత్రం అలా అయిపోయామని చెప్పి వారు మరి అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని దేశానికి అంకితం చేసేటప్పుడు చెప్పడం జరిగింది. సో భారతీయత భావత మనందరం భారతీయులను భావన కలిగించిన రాజ్యాంగాన్ని రచించిన ఆయన్ని మనం కొన్ని వర్గాలకు పరిమితం చేయడం అనేది చాలా అన్యాయం. రెండోది ఆయన ఎప్పుడు కూడా వ్యవస్థలో ఉన్నటువంటి కానీ మతాల్లో ఎక్కడ దేంట్లో కూడా అన్యాయాన్ని అసమానతని ఏదైనా ఉంటే దాన్ని ఆయన వ్యతిరేకించి దాని మీద పోరాటం చేశారు తప్ప ఎప్పుడు వ్యక్తుల మీద కానీ మన నమ్మకాల మీద కానీ ఆయన ఎప్పుడు ఆయన ఇంటర్ఫీర్ కాల. కానీ దాన్ని మనం వేరే విధంగా దాన్ని ప్రచారం చేయడం వల్ల అంబేద్కర్ మీటింగ్ అంటే అదే దళితుల మీటింగ్ కింద అంబేద్కర్ ఇదంటే అది మళ్ళీ అందులో మళ్ళీ కొంతమంది కొన్ని క్యాస్ట్లకు పరిమితం చేయడం చాలా అన్యాయం జరిగింది చాలా ద్రోహం చేశాం. అవి అటువంటిది మనం తొలగించి మరి ఆయన్ని గుర్తించుకోవాల్సినటువంటి సమయం ఇప్పటికే చాలా మించిపోయింది. చివరిగా ఆయన గురించి చెప్పేటప్పుడు మనం ఆయన ప్రపంచ మేధావి చాలా ఎక్కువగా చదువుకున్నారు మరి ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అతి కొంతమందిలో ఆయన మహామేధావి అనుకుంటాం కానీ కాసేపు దాన్ని పక్కకు పెడితే ఆయన గుర్తుని చేసుకోగానే గుర్తు రావాల్సినవి 2 విషయాలు ఉంటాయి. ఒకటి ఓటు హక్కు. ఓటు హక్కు లేకపోతే ఈరోజు అంటే విమర్శని కాదు కానీ ఈరోజు నన్నందరికీ వచ్చే గౌరవం ఉండదు. అప్పుడు కూడా ఓటు హక్కు ఇచ్చేటప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. చదువుకునే వారికి ఇవ్వాలని లేకపోతే భూమి ఉన్నవాళ్ళు ఇవ్వాలని గ్రాడ్యుయేట్స్కి ఇవ్వాలని చాలా కామెంట్స్ చేసిన ఆయన ఎందుకో మన మీద నమ్మకంతో మనకు చదువు లేకపోయినా అప్పటికి ఏంటేంటో తెలియలేని పరిస్థితి ఉన్న 18 సంవత్సరాలు దాటిన ప్రతి వయోజనుడికి అర్హత గల ప్రతి వారికి కూడా ఓటు హక్కు కల్పించి ఈరోజు మనకి గౌరవప్రదమైనటువంటి స్థానం ఇచ్చారంటే ఆయన చూడంగానే పసుకోవాల్సింది ఓటు హక్కు. కొన్ని దేశాలు ఇప్పుడు మన అభివృద్ధి చెందిన దేశాలు అనుకుంటే అమెరికా బ్రిటన్ లాంటి దేశాలు కూడా ఓటు హక్కు ఇవ్వడంలో చాలా టైం తీసుకున్నాయి. వారు కూడా చదువుకున్న వారికే ఇచ్చారు. కానీ పూర్తిగా నిరక్షరాస్యత ఉన్నటువంటి దేశంలో 1947 వారి మీద ఎంతో నమ్మి వీరికి ఆ ఓటు హక్కు కూడా లేకపోతే జీవితాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఆ ఓటు హక్కు ఉండడం వల్లనే వాళ్ళ భవితాన్ని వాళ్ళే నిర్ణయించుకుంటారు, వారి నాయకులు వాళ్ళే ఎన్నుకుంటారని ఎంతో నమ్మకంతో ఆయన ఓటు హక్కు కల్పించారు. ఆయన అంటారు, ఓటు హక్కు నేను మీకు ఆయుధంగా ఇచ్చాను, దాన్ని మీరు ఉపయోగించుకొని రాజులు అవుతారో అమ్మేసుకుని బానిసలు అవుతారో అది మీ ఇష్టం అని ఆ విజ్ఞత మన విజ్ఞతకే వదిలేశారు. అది మన విజ్ఞ ఆలోచించుకోవాలి మనం ఏం చేస్తాం. అలాగే ఆయన గుర్తు వచ్చిన ఆయన్ని గుర్తు చేసుకున్నప్పుడు గుర్తు రావాల్సింది సమాజంలో ఉన్నటువంటి అన్యాయాన్ని అసమానతని ఎదుర్కొన్న ప్రముఖుడు ఆయన. ఆయన సంత సంస్కర్త. ఆయనకంటే ముందు క్రీస్తు పూర్వం ఇప్పుడు మనం బుద్ధుడి దగ్గర నుంచి కూడా వీళ్ళందరూ యేసుక్రీస్తు కానీ అందరూ ఒకవైపు నుంచి చూస్తే వీళ్ళందరూ సంస్కర్తలే. ఆధునిక భారతంలో రాజా రామ్మోహన్ రాయ్ గారు, కందుకూరి వీరసింగం పంతులు గారు వీళ్ళందరూ కూడా సంఘ సంస్కర్తలు అయినప్పటికీ అంబేద్కర్ గారు మొదటి స్థానం ఎందుకు పొందుతున్నారంటే ఆ ఆలోచనలన్నింటికి చట్టపద్ధతి కల్పించాడు. ఆయన సంస్కరణలకి చట్టపద్ధతి కల్పించారు అంటే అది ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. పిల్లలందరికీ ఉచిత విద్య అందించాలంటే ఉచిత విద్య అందించాలి, మహిళలకు హక్కులు కల్పించాలంటే హక్కులు కల్పించాలి. అయితే అమలు చేయకపోతే కోర్టులకు వెళ్ళి వాటిని సాధించుకునే అవకాశం మనకు కలిగించారు కాబట్టి వాటికి ఒక చట్టబద్ధత కల్పించారు కాబట్టి సంఘ సంస్కర్తల్లో ఆయన ప్రముఖ ప్రథమ స్థానాన్ని పొందుతారు. చివరిగా ఆయన ఆచరణశీలి. ఆయన చెప్పింది ఆచరించారు కాబట్టి ఈరోజుకి కూడా ఇండియా భారతదేశం అంటూ ఉన్నంతకాలం కూడా ఆయన అలా గుర్తుండిపోతారు. కారణం ఆయన పుట్టడం మరి భారతదేశంలో పుట్టినప్పుడు ఏదో కులంలో ఖచ్చితంగా పుట్టాలి. మరి అప్పుడున్న పరిస్థితుల్లో మరి అణగారిన వర్గాలు ఏవైతే నిమ్న జాతులు ఉన్నాయో మరి వారిని వెలికి తీయడానికి వారిని అందులోంచి బయటకు తీయడానికి మరి భగవంతుడి రూపంలో అది ఒక అవతారం కింద ఆయన అక్కడ పుట్టిండారు కాబట్టి నేను మాత్రం చనిపోయే టైంకి నాకు కులం లేకుండానే ఉంటాను, నేను ఈ కులం మా మచ్చను తొలగించుకుంటానని బౌద్ధ ధర్మాన్ని తీసుకొని, ఎందుకంటే బౌద్ధంలో కులమతాలు లేవు కాబట్టి అందరూ సమానమని నమ్ముతారు కాబట్టి ఆయన చనిపోయే ముందు 2-3 నెలల ముందు ఆయన బౌద్ధాన్ని స్వీకరించి
కులం యొక్క మచ్చను పూర్తిగా కడిగేసుకుని స్వచ్ఛమైన మనిషిగానే ఏ కులం అంటనటువంటి మనిషిగానే ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. సో అలాంటి మనిషికి కులమే ఉండకూడదు, కులం ఉంటే ఏ దేశం అభివృద్ధి చెందదు అని నమ్మిన ఆయనకి కులం అంటగట్టడం అన్నది మహాపాపం, మహాద్రోహం కూడా, అది దేశద్రోహం కింద చూడాలి. కాబట్టి ఇవన్నింటిలో మనసులో పెట్టుకొని ఈ నాటకాన్ని వీక్షించమని, ఈ తర్వాత కూడా మన యొక్క ఆలోచన ధోరణి మార్చుకుని మరి ఆయన్ని నిజమైన దేశభక్తుడి కింద మనందరం కూడా ఆయన్ని ఘనంగా రేపు 67వ వర్ధన సందర్భంగా నివాళులు అర్పించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సంఘం శరణం గచ్చామి, దీని రచన కె దేవేంద్ర, సంగీతం కర్ణాటక ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్ కీర్తి శేషులు ఇస్మాయిల్ కోనాల గారు, తెలుగు ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్ రవి కళ్యాణ్, దర్శకత్వం శివప్రసాద్ తూము, నాటకం సంఘం శరణం గచ్చామి. ప్రియమైన ప్రేక్షక మహాశైలారా, దళిత బహుజన బాంధవుడు, మన ప్రియతమ నేత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు మన పట్టణంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆయన విగ్రహావిష్కరణ సభ ఇంకొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఆహ్వానించిన పెద్దలంతా కూడా దారిలో ఉన్నారు. ఇకపోతే మంత్రి గారు కూడా కొద్దిసేపట్లో చేరుకుంటున్నారు. ఈలోపు మన కళాకారులు అంబేద్కర్ మీద ఓ అద్భుతమైన నృత్యాన్ని ప్రదర్శిస్తారు. దయచేసి తిలకించండి. పోరాటం చేశాడు రాజ్యాంగం ఆశాడు నిర్దేశనిచ్చాడు అంటరాని తనంపై.
మధ్యలో ఆపినందుకు కళాకారులు మన్నించాలి. సభను ప్రారంభించుకుందాం. ముందుగా మన పట్టణ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ రాజేశ్వరరావు గారిని ఈ విగ్రహావిష్కరణ సభకు అధ్యక్షత వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మరో ముఖ్య అతిథి ప్రముఖ సీనియర్ నాయకులు శ్రీ రాజారెడ్డి గారిని, సీనియర్ రాజకీయ నాయకులు నవీన్ చౌదరి గారిని, జేఏసి నాయకులు మహేంద్ర గారిని, ప్రముఖ ప్రతిపక్ష నాయకులు లక్ష్మణ్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెంటనే అధ్యక్షుల వారు సభను ప్రారంభిస్తారు. సభకు నమస్కారం. ఈరోజు ఈ సభకు నేను అధ్యక్షత వహించటం నేను చేసుకున్న సుకృతం. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు కన్వీనర్గా నా జన్మ ధన్యమైంది. కేంద్ర మంత్రి మాన్యుడు శ్రీ కిషన్ రావు గారు నాలుగు మాటలు చెప్పి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇది మాటలు చెప్పుకునే సమయం కాదు. దేశంలో సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వంలో చాలా బిజీగా కష్టపడుతున్నాం. మిమ్మల్ని కూడా కష్టపెడుతున్నాం. అవును, మమ్మల్ని చాలా బాగా కష్టపెడుతున్నారు. తమ్ముడు, పాయింట్ క్యాచ్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకా పెద్ద ఆయన అంబేద్కర్ గురించి నాలుగు మాటలు మాట్లాడమన్నారు. నేను రెండే మాటలు మాట్లాడుతాను. మనం ప్రతి దాంట్లోనూ పొదుపు నేర్చుకోవాలి, మరి అప్పుడే బాగుపడతాం. ఒకటి, ఆయన రాజ్యాంగం రాశారు. రెండు, రిజర్వేషన్లు తెచ్చారు. ఆయన ఎన్ని చేసినా అవి రెండే ముఖ్యమైనవి. ఇంకా అంబేద్కర్ గారి రెండు సభలకు నేను వెళ్ళాలి. ఆయనకు నమస్కారం పెట్టాలి. దేశం తరఫున థ్యాంక్ చెప్పాలి. జై అంబేద్కర్! జై జై అంబేద్కర్! జై అంబేద్కర్! జై జై అంబేద్కర్! అంబేద్కర్ జిందాబాద్! అంబేద్కర్ జిందాబాద్! అంబేద్కర్ జిందాబాద్! అంబేద్కర్ జిందాబాద్! రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్! జిందాబాద్! రిజర్వేషన్ల ప్రదాత అంబేద్కర్ జిందాబాద్! జిందాబాద్! రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్! జిందాబాద్! విన్న మాటలే మళ్ళీ మళ్ళీ విని విని చెవులు దిబ్బళ్ళు పడిపోయాయి. నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా మార్చేశారు. నేను ఈ దేశంలో నోరు లేని వాళ్లకి నోరై పోరాడాను. పీడితుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం, బీసీల కోసం, ఒక్కరేమిటి అణగారిన వర్గాలు, మైనార్టీలు అందరి కోసం పోరాడాను. నేను జీవితాంతం చేసినవి, చెప్పినవి, రాసినవి వదిలేసి నా మరణానికి ముందు చేసిన రెండు పనులనే రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు తెచ్చాడు అని ఈ రెండే ఇన్నాళ్ళు చెప్పాను. ఇంకా ఎన్నేళ్లు చెప్తాను? ఉలుకు పలుకు లేకుండా ఇంకా నేను ఎన్ని శతాబ్దాలు అవే అవే వినాలి? నాలో సహనం చచ్చిపోయింది. వీళ్ళు విగ్రహావిష్కరణ పేరుతో మిమ్మల్ని పిలిచారు. ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు, నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నా ఆరాటాన్ని, పోరాటాన్ని ఆవిష్కరించుకోవాలి. ఈ దేశం కోసం నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి. మరోసారి ఈ దేశానికి అంబేద్కర్ అంటే ఎవరో, ఏం చేశాడో ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. భాషకు రూపం అంబేద్కర్ ఇందాల తలబడి అణచివేత
డిగ్రీ చదువు ఆగిపోతే ఎంత తల్లటిల్లిపోయావు. పెద్దలు కేలుస్కర్ గారి మాట సాయంతో బరోడా మహారాజు షాయోజీరావు గైక్వాడ్ గారు ఉపకార వేతనం ఇచ్చినప్పుడు నీ కళ్ళు మతాబుల్లా వెలిగిపోయిన క్షణాలు ఎలా నేను మర్చిపోగలను. నాకు బిఏ పట్టా వచ్చినప్పుడు నీ కళ్ళ నుంచి రాలిన కన్నీటి బొట్లు ఎప్పటికీ నాకు గుర్తుంటాయి నాన్న. నీ చివరి చూపుల కోసం వస్తూ సూరత్ స్టేషన్లో నీకేదైనా కొందామని దిగినప్పుడు నీ ఆలోచనల్లో మునిగిపోయిన నాకు ట్రైన్ కదిలిన విషయమే తెలియలేదు. దాంతో ఒకరోజు ఆలస్యంగా నేను బొంబాయి చేరుకున్నా. నా కోసమే కదా ఊపిరి బిగబట్టి ప్రాణాలు నిలుపుకున్నాం. నీ త్యాగమే నా ఊపిరి, నా ప్రాణం. నీకిచ్చిన ఏ వాగ్దానం మరచిపోను నాన్న.
మరచిపోను. Thank you.
భారతదేశం వచ్చేదాకా
పట్టుదలంగా రాలేదేంటి? వచ్చేస్తారా అమ్మా? అదిగో మాటలోనే వచ్చేశారు. అమ్మా, మొన్న వచ్చినప్పుడు నేను రాసిచ్చిన మందులన్నీ వేశారా? వేశాను డాక్టర్. మందు వేసినప్పుడు జ్వరం తగ్గి తర్వాత మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఒళ్ళు తెలియనంతగా జ్వరం, మూలిగే ఓపిక కూడా లేక అలా పడి ఉన్నాడు. రండి చూద్దురుగాని. పోస్ట్ చదువుతున్నాను, బాగానే ఉన్నాను. అక్కడ నువ్వు బాగా ఉన్నావని అనుకోలేను. పోయినసారి ఎంత కష్టపడి డబ్బులు పంపించావో నాకు తెలుసు. నాకు తెలిసిన సమాచారం కన్నా నువ్వు ఇంకా ఎక్కువ కష్టాల్లో ఉన్నావని అనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు బాగున్నావా అని అడగడం ఏమాత్రం న్యాయం కాదు. ఇక్కడ నేను ఒక్క పూటి తింటూ కాలం నెట్టుకొస్తున్నాను. ఉన్న పైసలు నిండుకుంటున్నాయి. అక్కడ నీ పరిస్థితి, ఇక్కడ నా పరిస్థితి నా మనసును శరీరాన్ని తొలచి వేస్తున్నప్పటికీ చదువును మాత్రం పట్టుదలగా కొనసాగిస్తున్నాను. నా చదువు, నా దీక్ష, నా ఒక్కడి పొట్ట కోసమో మన కుటుంబం కోసమో మాత్రమే కాదు, ఉత్తరాంధ్రానికి అణచివేతకు బలవుతూ కోట్లాది మందిగా ఉన్న అణగారిన జాతుల కోసం ఒక్కటే నన్ను ఎన్ని కష్టాలనైనా భరించేటట్లు చేస్తుంది. కొంచెం పైకం కావాలి. నీ ఒంటి మీద లేదా ఇంట్లో ఇంకా ఏం మిగిలిందాయో నాకు తెలీదు. ఏ తలతాకట్టు పెట్టైనా డబ్బులు పంపించురమ్మా. ఇక్కడ నా పరిస్థితి నీకు వేరే వివరించనక్కర్లేదు. ఆ పిల్లలు ఎలా ఉన్నారు? వారి క్షేమ సమాచారాలు తెలియజేయగలవు? అంబేద్కర్ అమ్మా, బాబుకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. మొన్న నేను రాసిన మందులు కూడా సగమే వాడారు. ఇప్పుడేం వాడాలో ఆమెకు చీటీ ఇచ్చాను, అర్జెంట్గా తండి. దానిలో రాసిన విధంగా వాడండి. ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణానికి ముప్పు. ఒంటి మీద, ఇంట్లో విలువైనవి ఏవీ మిగలలేదు. ఏ ఒక్క మంగళసూత్రాలు తప్ప. అటు బిడ్డ ప్రాణం, ఇటు భర్త చదువు. దేవుడా, ఏది నాకు దారి? ఇది తెగ నమ్మితే ఎంత వస్తుందో తెలియదు. ఎంతమంది తల్లులు, బిడ్డలు నాలాంటి స్థితిలో ఉన్నారు? నాకన్నా హీనంగా, దీనంగా ఉన్నారు. నా భర్త అలాంటి వారి కోసమే బాట పడుతున్నారు. నేను ఆ అభాగ్యులలో ఒకదానిని. ఎంతైనా రాని వచ్చిన డబ్బులు నా భర్తకే పంపాలి. ఎందుకంటే అంబేద్కర్ కోటి మందిలో ఒకరు కాదు, కోటి మందికి ఒక్కడు. రమా రమా, డాక్టర్ గారు మరీ మరీ చెప్పారు మందులు తెమ్మని. ఈ రమా ఎక్కడికి వెళ్ళింది? మందుల చీటీ నా దగ్గరే ఉంది. ఈ మనిషి ఎటు వెళ్ళిందో ఏమో. ఇక్కడేమో పిల్లడి ఒళ్ళు కాలిపోతుంది. కర్తవ్యం నన్ను కావ్యోన్ముఖుడవై కదలమంటోంది.
నా బిడ్డల త్యాగాలను వృధా కానివ్వను. పశువులు దిగొచ్చు కానీ మనం మాత్రం చెరువులు తాకరాదు నీళ్లు తాగరాదు. మనం పశువుల కన్నా హీనమా? సవర్ణుల ఆగడాలకు స్వస్తి చెబుదాం. రండి సోదరులారా, చెరువులోకి దిగండి, నీళ్లు తాగండి, రండి రండి. ఆహా, ఈ నీరు తాగుతుంటే ఎంత అద్భుతంగా ఉంది. అమృతం తాగినట్టు ప్రపంచాన్ని గెలిచినట్టుగా ఉంది. మనము మనుషులమేనని నిరూపించుకుంటున్నాం. ఆగండి, ఆగండి. ఏమిటి దౌర్జన్యం? ఏమిటి దుర్మార్గం? ఏమిట్రా వీళ్ళతో మాటలు? కొట్టని కొడుకుల్ని చెరువు మళ్ళీ చేసిన వాళ్ళని ఎరగదీయాలి. ఈ రోజు మాపై దాడి చేశామని విర్రవీగొద్దు, ఘర్షణ పెంచొద్దు. ఆగండి, ఆగండి. మన తెప్పేమిటో రుచి చూపించాం. బుద్ధి వస్తుంది కొడుకులకి. బాబా, బాబా, ఒక్కసారి ఊను. మనపై దాడి చేసిన వాళ్ళు అంతా చూస్తాం. ఉన్నాను బాబా, ఉన్నాను. ఆగండి, రెచ్చిపోవద్దు. చట్ట ప్రకారం పోరాడుదాం. నా మాట వినండి. చారిత్రాత్మకమైన ఈ మహత్ పోరాటం అనంతరం దాడి చేసిన సవర్ణుల మీద కేసు నడిచింది. ఐదుగురికి 4 నెలల కఠిన కారాగార శిక్ష పడింది.
మనం నీళ్లు తాగిన తర్వాత వాళ్ళు గోమూత్రం ఆవు పేడతో చౌదార్ చెరువును శుద్ధి చేశారట. వాళ్ళ నోటికి హద్దే లేదు. మనం గొడ్డు మాంసం తింటామట, మనల్ని తాకరాదట. అంటరాని వాళ్ళు అంటరాని వాళ్ళు అంటూ నిరంతరం అవమానిస్తారు ఈ మనువాళ్ళు. అసలు అంటరాని వాళ్ళంటే ఎవరో తెలుసా? చెబుతారు వినండి. ఎక్కడ నుంచో ఈ దేశానికి వచ్చి దాడి చేసి ఆక్రమించుకున్న వాళ్ళు ఆర్యులు. ఆ దాడిని ఎదుర్కొని ఈ దేశం కోసం పోరాడిన వారు ఇక్కడి మూలవాసులు. ఆక్రమించుకున్న వాళ్ళు దేవతలుగా, ఎదిరించిన వాళ్లను రాక్షసులుగా మార్చేశారు. తిరగబడ్డ వాళ్లను ఊరి నుంచి తరిమివేసి పంచములు అని పచ్చబొట్టు వేశారు. దౌర్జన్యంగా వారికి నీచవృత్తులు అంటగట్టారు. చదువుకు జ్ఞానానికి వేల సంవత్సరాలు దూరం చేసి అంటరాని వాళ్ళు అంటూ ఎటూ కదలకుండా ఒళ్లంతా మేకులు కొట్టారు. లొంగిన వాళ్లను కలిపేసుకున్నారు. అధికారం ఆధిపత్యంలో భాగం చేసుకున్నారు. ఈ దేశ రక్షణకు బలైన వాళ్లే మనువాదుల దృష్టిలో అంటరాని వాళ్ళు. ఏం దుర్మార్గం ఇది? దక్షిణాఫ్రికాలో తమకు జరిగే అవమానాలు గర్హించే భారతీయులు స్వదేశంలో చేస్తున్నదేమిటి? ఈ సవర్ణులు మనల్ని అర్థం చేసుకోరు. మనల్ని అంటరాని వారిగా చూస్తే జరిగే ప్రమాదం ఏమిటో వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి. యుద్ధానికి సిద్ధమైతే తప్ప మన హక్కులు మనం పొందలేం. మనమిప్పుడు సాంఘిక రాజకీయ హక్కుల కోసం పోరాడాలి. బ్రతిమిలాడితే ఏ హక్కులు రావు, అవి పోరాడి సాధించాల్సిందే. నోరు లేని మేకల్లే బలిస్తారు, సింహాలను బలివ్వరు. గుర్తుంచుకోండి. మహాజనులారా, ఇక్కడే చౌదార్ చెరువు నీళ్లు తాగా. సవర్ణుల దాడిలో 20 మంది గాయపడ్డాం. మనపై దాడి చేసిన వాళ్లకి శిక్ష పడ్డా వాళ్లలో ఏ మార్పు రాలేదు. మన ఈ సమావేశానికి స్థలం దొరకకుండా చేయడంతో అది రుజువయ్యింది. ముస్లిం సోదరుల సాయంతో ఈ స్థలం దొరికింది. ప్రపంచంలో ఎక్కడా ఇంత నీచమైన అంటరానితనం లేదు. మనుషులను పశువుల కన్నా నీనంగా చూసే మనిషి జాతే లేదు. హిందూ సమాజంలో అసమానతలకు దారితీసిన ఈ వర్ణ వ్యవస్థను సర్వనాశనం చెయ్యాలి. మనుషులంతా అమ్మలకే కదా పుడతారు. ముఖం నుండి బ్రాహ్మలు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు పుట్టారట. వీరికంటే హీనులైన పంచములు ఎక్కడి నుంచి పుట్టారు? నిమ్న జాతుల వాళ్ళు సహజ రీతిలోనే పుట్టారు. నీచమైన వృత్తులకు మనలను బందీ చేసిన వర్ణధర్మానికి తల్లి ఈ మనుధర్మ శాస్త్రం. దానిని నాశనం చేస్తేనే హిందూ మతానికి మనుగడ. మనుధర్మం అంటే ఉండాలి శిక్ష. అగ్రవర్ణాలు నేరం చేస్తే మనుధర్మమే రక్ష. కఠినమైన శిక్షలు మనకు దేవుని పేరిట రక్షణ వారికి. బ్రాహ్మణ వాదపు ధర్మంగా దాని పేరు మనుధర్మంగా. ఎదురు తిరగడం తగదంట. చిత్రహింసలు ఎన్ని పెట్టినా ధర్మని అనుకోవాలంట. సత్యం వెరుగని చాపిరి చేస్తే ప్రగవరుస్తుంటారంట. బ్రాహ్మణ వాదపు మర్మంగా దాని పేరు మనుధర్మంగా. మంచి బట్టలు వేయరాదు బంగారు నగలు.
ఇంత దుర్మార్గమైన మనుధర్మం వేల సంవత్సరాలుగా మనలను అణిచిపెట్టి ఉంచిన ధర్మశాస్త్రం. దీనిని అగ్నికి ఆహుతి చేయాలి. కేవలం కాగితాల్ని తగలబెడితే మనుధర్మం నాశనం కాదు, మన జీవితాల నుండి సమాజం నుండి శాశ్వతంగా తరిమి కొట్టాలి. ఇందుకు ప్రతీకగా మనుధర్మ శాస్త్రాన్ని తగులబెడదాం, వేల సంవత్సరాల ఆధిపత్యాన్ని బద్దలు కొడదాం. దేశంలో ప్రజలందరికీ అన్నింటిలోనూ సమాన హక్కులు ఉండాలి. అందుకు ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఈ దేశంలో కుల వ్యవస్థ అర్చకత్వం ఒక్క బ్రాహ్మణులకేనా? అందరికీ అర్హత ఇవ్వాలి. మొత్తం నిమ్న జాతుల ఉద్యమ ప్రపంచం పెద్ద ఎత్తున వీస్తోంది. చెరువుల్లో నీటి హక్కుతో పాటు దళితుల ఆలయ ప్రవేశానికై పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు. రత్నగిరి, కార్వార్, అమరావతి, మున్షిగంజ్, ఖల్నా, బెంగాల్ వంటి చోట్ల పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నాసిక్ లో కాలారాం ఆలయ ప్రవేశానికి సత్యాగ్రహం ప్రారంభమై నెల రోజులయ్యింది. చూడండి అంబేద్కర్, ఆలయం మూతపడి నెల రోజులైంది. మీ వల్ల, సత్యాగ్రహం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆలయంలోకి అందరి భక్తుల్లాగే మా వాళ్లను కూడా అనుమతించండి. అది జరిగే పని కాదు. అయితే మేము సత్యాగ్రహం వదిలేది లేదు. మీరిరువురూ పంతాలకు పోతే, ఈ రోజు రథోత్సవం జరగకపోతే పెద్ద అపచారం జరుగుతుంది, అరిష్టం జరుగుతుంది. మధ్య మార్గంగా రథోత్సవం కోసం ఒక పరిష్కారం చెబుతా, తప్పక వినాలి మీరు. మధ్య మార్గం ఏదో చెప్పండి. మీ ఇరు వర్గాల్లో బలశాలులైన యువకులు సరిసమంగా రథాన్ని లాగండి, సమస్య పరిష్కారం అవుతుంది. ఏమిటి, నేను చెప్పిన దానికి సమ్మతమేనా? అలాగే, మాకు సమ్మతమే. అయితే ఏర్పాట్లు చేద్దాం. మోసం మోసం, మనకు చెప్పింది ఒకటి, అక్కడ చేస్తుంది ఒకటి. పక్క సందులోంచి రథాన్ని సభను తీసుకుపోతున్నారు. మోసం అంత మోసం, దీన్ని సాగనివ్వరాదు. ఆగు కండేకర్, ఆగు, మేము వస్తున్నాం, ఒక్కడిగా వెళ్ళకు, ఆగు. సవర్ణులు మోసం చేశారు, ఈ ఉద్యమం ఆగేది లేదు. మనలను రానివ్వని ఆలయం ఎలా తెరుస్తారో చూద్దాం. గాయపడ్డ వాళ్ళని ముందు హాస్పిటల్కి తరలించండి. గర్జించను దేశభక్తి ప్రతిపదము తొణకంగా.
ఓట్లతో మేమస్త మా జనాభా లెక్కలు మా సీట్లు మా హక్కు రాజకీయ చర్చలు పంచమల ఎజెండా చర్చ జరిగే మొదటిసారి అంబేద్కర్ సాక్షిగా దేశమంటే ప్రజలైతే మేం ప్రజలంటామా దేశ స్వేచ్ఛతోనే మా విముక్తి సాధ్యమంటూ దేశ స్వేచ్ఛతోనే మా విముక్తి సాధ్యమంటూ టేబుల్ మీటింగ్ లండన్ లో జరిగింది రాజ్యాంగ ప్రణాళిక చర్చ బాగా సాగింది కోర్టులో కాంగ్రెస్ చేసిన దాన్ని మనం తేలిగ్గా తీసుకో ఆ అల్లర్లపై విచారణ కోసం డిమాండ్ చేద్దాం మీరు దయచేసి కాస్త ప్రశాంతంగా ఉండండి కూర్చోండి కోర్టు దాకా వచ్చిన నీ భర్త ఇంటికి రాడా ఏమిటి ఇంత ఎండలో పడొచ్చి గంటల తరబడి మండుటెండలో నిలబడి నిలబడి ఎందుకు చెప్పి ప్రయాస పైగా ఈ శాలువా ఒకటి ఊపిరాడకుండా ఉండండి పెద్దలారా మంచినీళ్ళు తెస్తాను కోర్టు దగ్గర అల్లరి చూసి చాలా భయపడ్డాం అంబేద్కర్ మూకుమ్మడిగా దోసుకురావడం వాళ్ళు విసిరడం తోపులాట తొక్కిసలాట అబ్బబ్బా ఆ జాతీయ కాంగ్రెస్ వాళ్ళు ఎంతకి తెగించారు చూడు అంబేద్కర్ అమెరికా కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి డాక్టరేట్ పూర్తి చేశావు గొప్ప లాయర్గా భారత్లో కూడా పూర్తి చేశావు నువ్వు తలుచుకుంటే అక్కడ వేలు లక్షలు సంపాదించగలవు మహారాజులాగా కుటుంబాన్ని పోషించుకోగలవు మరి ఇక్కడ వాళ్ళు నిన్ను బ్రతికించలేరు ఆ రాళ్ళదల్లో నీకేమన్నా అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు నేను అమెరికా వెళ్ళినా లండన్ వెళ్ళినా నా కోసమో నా పళ్ళెంలో పిడికడం మెతుకుల కోసమో కాదు కోట్లాది మందిగా అంతరానితనానికి అణచిబేతకు బలవుతున్న మన జాతి బ్రతుకుల కోసం ఆ బ్రతుకుల్లో వెలుగుల కోసం ముంబై కోర్టులో వాళ్ళ బుడక ఉప్పులకు బెదిరిపోయే వాళ్ళెవరు లేరు కాదు నా ప్రాణం పోయినా మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళలేదు సరే నాకు స్వాగతం పలికే పనిలో మీరందరూ చాలా అలసిపోయారు పనిలో పనిగా కోర్టు దగ్గర మన వాళ్ళు ఎవరెవరు గాయపడ్డారో తెలుసుకోండి వాళ్ళని మనం కలవాలి ఇక మీరు బయలుదేరండి అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్ అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్ రమా నా మాట అంటే నీకు ఏమాత్రం లెక్కలోకి రావడం లేదు లెక్కలు డొక్కలు తర్వాత చూసుకుందరు కానీ త్వరగా స్నానం చేసి రండి భోజనం వడ్డిస్తాను రమా ఒక్క నిమిషం ఆగు నేను లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు నేను లండన్ లో ఉండగా తిరిగి ఇండియాకి వచ్చినప్పుడు బొంబాయి పోర్టులో ఎంతో అల్లరి చేశారు లండన్ లో నేను 10% ఉన్న బ్రాహ్మణ అగ్రవర్ణాలకి 96% ఉద్యోగాలు ఏం న్యాయమని నిలదీశాను రాజకీయంగా రాజ్యాంగ రీత్యా నిమ్న జాతులకు ప్రత్యేక గుర్తింపు మనం కోరుతున్నామని కాంగ్రెస్ కు అర్థమైంది మనకు ప్రత్యేకంగా ఉమ్మడి నియోజకవర్గాలలో రిజర్వేషన్ ఉండాలని నేను కోరాను నిమ్న జాతుల వారి సమస్యలను సమస్త ప్రపంచ దృష్టికి తెచ్చాను నాపైన ఎన్ని విమర్శలొచ్చినా దేశభక్తియుత ప్రసంగం చేశాను వేల సంవత్సరాలుగా మనపై సాగిన అణచివేత హింస దౌర్జన్యాలు బ్రిటిష్ పాలనలో కూడా కొనసాగుతున్నాయి ఏం మార్పు సాధించారు మా దేశాన్ని పాలించే హక్కు మీకు లేదు అని బ్రిటిష్ వారితో వాదించారు
బాగానే ఉందా గాంధీజీ? జ్వరంగా ఉందని ఉత్తరం రాశావు, తగ్గిందా? నీరసంగా కనిపిస్తున్నావు. తగ్గింది, కానీ ఏదో కొంచెం నలత. నాపైన కాంగ్రెస్ పైన నీకేవో అభిప్రాయాలు ఉన్నట్టు విన్నాను. నా స్కూల్ రోజుల నుండి అంటరాని తనం మీద పోరాటం చేస్తూనే ఉన్నాను. కాంగ్రెస్ దీనిని మత దృష్టితో తోసివేస్తున్నది. అంటరానితనం రాజకీయ సమస్య కాదు, అయినా నేను దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాను. కాంగ్రెస్ ఈ సమస్యపై 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. నీ వంటి వారు కాంగ్రెస్ ని విమర్శించడం ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ ఈ సమస్యను గుర్తించడం తప్ప మరింకేమీ చేయలేదు గాంధీజీ. కాంగ్రెస్ కు నిజాయితీ లేదు. నిజంగా మా అణగారిన జాతుల్ని పైకి తేవాలని కాంగ్రెస్ అనుకుంటే తన సభ్యులకు కొన్ని నియమాలు విధించి అంతరానితనాన్ని కట్టడి చేయాలి కదా. అలా చేశారా గాంధీజీ? స్వరాజ్యం ఇవ్వడంలో బ్రిటిష్ వారికి మనసు రావడం లేదని మీరంటున్నారు. నిమ్న జాతుల పట్ల సవర్ణ హిందువుల మనసు మారలేదని మేమంటున్నాం. కాంగ్రెస్ మా ఉద్యమాన్ని ప్రతిఘటించడమే కాకుండా నన్ను దేశద్రోహిగా ఎందుకు చిత్రిస్తూ ప్రచారం చేయాలి? లండన్ రౌండ్ టేబుల్ సమావేశంలో నువ్వు గొప్ప దేశభక్తుడుగా వ్యవహరించావుగా అంబేద్కర్. ఇక్కడ నా మీద ఎన్నో రాళ్లు వేస్తున్నది కాంగ్రెస్. విషయం సూటిగా అడుగుతాను. రౌండ్ టేబుల్ సమావేశంలో నిమ్న జాతులకు రాజకీయంగా కొన్ని ప్రత్యేకతలు హక్కులు ప్రాతినిధ్యం ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఇది మా జాతికి ఉపకరిస్తుందని మేం భావిస్తున్నాం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? హిందువులలో భాగమైన నిమ్న జాతులకు రాజకీయ ప్రత్యేకతలకు నేను వ్యతిరేకిని. ఇది ఆత్మహత్య సదృశ్యంగా నేను భావిస్తున్నాను. మీరింత స్పష్టంగా చెప్పాక నేను మీరు మాట్లాడాల్సిన విషయాలు ఏముంటాయి? నేను వెళుతున్నా గాంధీజీ. ఎవరయ్యా ఇతను ఇంత పట్టుదలగా మాట్లాడాడు? ఆయన ఒక హరిజన నాయకుడు, మహర్ కులస్థుడు. హరిజనుడికి ఇంత పాండిత్యం, ఇంత విషయ పరిజ్ఞానం, ఇంతటి దిగింపు. అంబేద్కర్ అంటే హరిజనుల కోసం పోరాడే ఓ సద్బ్రాహ్మణుడు అనుకున్నాను. అంబేద్కర్ అనే పేరు వీరికెలా? వారి గురువు గారి పేరుని తన పేరుతో కలుపుకున్నాడు. లక్ష్యాలను ఏ ఒక్కరు ఎప్పుడూ వదులుకోరు. జాతులకు ప్రత్యేక స్థానాలని అంబేద్కర్ పట్టంటూ పట్టుదలకు పోయాడు గాంధీజీ. పరిణామాలు ఒకటొకటి పోతున్నాయి ఘర్షణకి. గాంధీ అంబేద్కర్ ఎవరికి ఎవరు తీసుకోరు. తీరా వచ్చేసింది అన్యూనల్ అవాటు చట్ట సభలలోన నిన్న జాతులకు స్థానాలు. పట్టుదలకు పోయి గాంధీ పట్టెను నిరసన దీక్ష అంబేద్కర్ ముందుంచాడు కఠినమైన పరీక్ష. పూనావు యుద్ధ భూమి సృష్టించెను సునామీ. గాంధీ అంబేద్కర్ ఎవరికి ఎవరు తీసుకోరు.
1932 ఆగస్టు నెలలో బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్ సేమెక్ డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటన చేశాడు. నిమ్న జాతులకు రాష్ట్ర శాసనసభల్లో ప్రత్యేక స్థానాలు లభించాయి. తమ వారి ప్రతినిధుల ఎన్నికకు ఒక ఓటు, జనరల్ అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఒక ఓటు, నిమ్న జాతులకు రెండు ఓట్లు వేసే హక్కు లభించింది. ఇది హైందవ సమాజంపై తప్పక ప్రభావం చూపిస్తుంది. నేను ఈ కమ్యూనల్ అవార్డును సమ్మతించను. హరిజనులు హిందూ సమాజంలో భాగం, వారిని వేరు చేయొద్దు, హిందూ సమాజాన్ని నాశనం చేయొద్దు. వెంటనే బ్రిటిష్ ప్రధానికి టెలిగ్రాములు నా నుంచి, కాంగ్రెస్ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున పంపండి. లండన్ లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఇదే విషయం మీద ప్రధానమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని సంతకం చేసిన గాంధీజీ మాట తప్పుతున్నాడు. బ్రిటిష్ వాళ్లు మనకిచ్చిన హక్కులు కూడా దక్కనీయకుండా చేయడానికి పూనుకున్నాడు. గాంధీజీ పూనా జైల్లో కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు అంబేద్కర్. మన హక్కులకు వ్యతిరేకంగా తన ప్రాణాలను గాంధీజీ భరంగా పెడుతున్నాడన్నమాట. గాంధీజీ ఆమరణ నిరాహార దీక్షతో దేశం మొత్తం గగ్గోలు పెట్టింది, నన్ను హంతకునిగా చూస్తోంది. అంబేద్కర్ తన ధోరణి మార్చుకుని గాంధీజీ ప్రాణాలు కాపాడాలని ఒత్తిడి మొదలుపెట్టింది కాంగ్రెస్. రాజేంద్ర ప్రసాద్ లాంటి పెద్దలంతా మనమెంతో శ్రమపడి తెచ్చుకున్న హక్కులు వదులుకోవాలని గొడవ మొదలుపెట్టారు. పట్ల ఎప్పుడూ నిర్దయగానే ఉన్నారు. నేను ఎప్పుడూ అలాగే కనిపిస్తాను. నా పరిస్థితి అలాంటిది. అంటరానితనంలో నువ్వు పుట్టావు. నీవు అందులో పుట్టకపోయినా దానికి నేను దత్తుణ్ణి. నీది హాస్పిటల్ నర్సు సేవ, నాది కన్నతల్లి ప్రేమ. దేశమంతా నేను మిమ్మల్ని చంపడానికి పూనుకున్నానని నిందిస్తోంది గాంధీజీ. ఇదంతా మీరు ఈ నిరాహార దీక్షకు పూనుకొని మమ్మల్ని మా హక్కుల్ని గుర్తించకపోవడం వల్లే. సూటిగా చెప్పు, నా ప్రాణాలు కాపాడాలనే కోరిక నీకుందా? మీరే మా సమస్యను చేపడితే సరిపోతుంది కదా. నీ జాతికి వచ్చిన సౌకర్యాలు నువ్వు వదులుకోవని నాకు తెలుసు. మధ్య మార్గంగా సత్రువు లాంటి నాయకులు చెప్పినట్లు ఇద్దరూ రాజీ పడదాం. అణగారిన జాతుల ఒక్కొక్క సీటుకు ముగ్గురికి తక్కువ కాకుండా అభ్యర్థుల జాబితా తయారు చేయాలి. సవర్ణ హిందువులు, నిమ్న జాతులు కలిసి అందులో ఒకరిని ఎన్నుకుంటారు. సరేనా అంబేద్కర్? సరే, అయితే బ్రిటిష్ ప్రధానమంత్రి ఇచ్చిన దానికంటే మా వాళ్ళకి ఎక్కువ సీట్లు కావాలి. ఈ అంశంపై రిఫరెండం 5 ఏళ్ల తర్వాత జరగాలి. ఈ కొద్ది కాలం ఎలా సరిపోతుంది గాంధీజీ? కనీసం 25 ఏళ్లైనా ఉండాలి. 5 ఏళ్లకు ఒప్పుకో, లేదా నా ప్రాణాలు తీసుకో. గాంధీ సతీమణి కస్తూర్బాజీ నన్ను బ్రతిమిలాడారు. కొడుకు రామ్దాస్ గాంధీ తన తండ్రి ప్రాణాలను కాపాడాలని, రెఫరెండంపై పట్టుపట్టవద్దని కన్నీళ్లతో వేడుకున్నాడు. అటు చూస్తే గాంధీజీ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యం క్షీణించింది. ఇటు నిమ్న జాతి హక్కులు, అటు గాంధీజీ ప్రాణం. ఆ పరిస్థితుల్లో 1932 సెప్టెంబర్ 24 పూనా ఎరవాడ జైల్లో గాంధీజీకి నాకు పూనా ఒప్పందం జరిగింది. దీనివల్ల సవర్ణులు రాష్ట్ర అసెంబ్లీలో అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు నిమ్న జాతులకు ఇవ్వవలసి వచ్చింది.
నిమ్న జాతులకు రెండు ఓటు హక్కులు, సవర్ణ హిందువుల్ని ఎన్నుకునే అధికారం కోల్పోయారు. నా జీవిత కాలంలో అత్యంత విషమ పరిస్థితులకు ఒత్తిడికి గురయ్యాను. మరోసారి నమస్కారం. లాహోర్లో జాత్ పాత్ తోడల్ మండల్ అనే కుల నిర్మూలన సంస్థ అని చెప్పుకునే సంస్థ ఉంది. అది సవర్ణ హిందువులు నిర్వహించే సంస్థ. నేను చెప్పిన విషయాలు నా పోరాటం వారిని బాగా ఆలోచింపజేశాయని, పంజాబ్లో స్వతంత్ర నిమ్నజాతుల నాయకులందరినీ తమ వార్షిక సమావేశానికి ఆహ్వానించి నా అధ్యక్షతన ఆ మహాసభను నిర్వహించబోనుకున్నామని నా వెంటపడ్డారు. అధ్యక్షుణ్ణి అన్న తరువాత అధ్యక్ష ఉపన్యాసం ఉంటుంది కదా, దానిని నేను ముందుగా పంపిస్తే దాన్ని ప్రచురించి సభకు వచ్చిన వారందరికీ అందజేస్తామని చెప్పారు. తీరా దానిని వాళ్లకు పంపాకే తెలిసింది వాళ్లకు దాన్ని ప్రచురించే దమ్ము ధైర్యం లేవని, దానికి కొన్ని సవరణలతో మార్పులు చెయ్యాలని, అలా అయితేనే సభను పెట్టగలమని చివరకు తేల్చేశాను. మార్పులు కాదు కదా, నేను రాసిన దానిలో ఒక్క కామా కూడా మార్చను అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాను. వాళ్ళు మహాసభను రద్దు చేసుకున్నారు. అప్పుడొచ్చిన ఆలోచనే నా అధ్యక్షోపన్యాసాన్ని కుల నిర్మూలన అనే పుస్తకంగా మరింత అభివృద్ధి చేసి ప్రచురించాలని. ఆ పని పూర్తి చేశాను. కంగారు పడకండి, ఆ పుస్తకాన్ని మొత్తం ఇక్కడ చెప్పడం లేదు.
దాని సారాంశాన్ని మాత్రమే చెబుతాను, సావధానంగా వినండి. ఒక్క వాక్యంలో చెప్పాలంటే కుల వ్యవస్థ ఏ మత నమ్మకాల మీద నిర్మించబడిందో ఆ మత నమ్మకాలను పూర్తిగా నాశనం చేస్తే గాని కులాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు. ఇది నా సిద్ధాంతం. కులానికి మనువు అనేవాడు వర్ణాశ్రమ ధర్మాల పేరిట శూద్రులని, వాళ్లల్లో అట్టడుగు వర్గాల వారు నీచకులం వాళ్లని, అంటరాని వాళ్లని పేరు పెట్టి వాళ్లని ఎలా చూడాలో, ఎన్ని రకాలుగా హింసించాలో రాశాడు. దానికి ధర్మం అని పేరు పెట్టాడు. ఏమిటా ధర్మం? తెలిసి గాని తెలియక గాని అంతరాని వారిని తాకితే మహాపాపం కనుక వాళ్లను తాకకుండా ఉండాలంటే వాళ్లను గుర్తించడానికి చేతికి నల్లతాడు కట్టుకొని తిరగాలి. కష్టపడి వాళ్ళిచ్చిన నీచమైన పనులన్నీ చేసి కొన్ని సొమ్ములు కూడబెట్టుకున్నా వాటితో మనం మంచి గుడ్డలు కొనరాదు, కట్టుకోరాదు. గాంధీజీ పుట్టిన రాష్ట్రం గుజరాత్ అహ్మదాబాద్ జిల్లాలో జామా అనే గ్రామంలో బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నారని మన ఆడపడుచులను తరిమి తరిమి కొట్టారు సవర్ణులు. అదే గ్రామంలో ఓ నిమ్నజాతి సోదరుడు బంధువులకు తన ఇంట్లో పెట్టిన విందు భోజనంలో నెయ్యి వడ్డించాడని తిట్టున్న వాళ్ల మీద దాడి చేసి అన్నంలో మందు పోశారు. అందినంత మందిని చిత కొట్టారు. నిమ్నజాతి వాళ్ళు నెయ్యి వేసుకొని అన్నం తింటే వాళ్లకి నామర్ద అట. ఈ రెండు ఘటనలు మన వాళ్ల చరిత్రలో చాలా చిన్నవి. కులం నచ్చిన పని చేసుకోనివ్వదు, నచ్చినట్టు బతకనివ్వదు. కుల వ్యవస్థ జాతిరీత్యా విభజించడం లేదు, ఒకే జాతిలోని ప్రజలను సాంఘికంగా విభజిస్తుంది. కుల వ్యవస్థ ప్రకృతి విరుద్ధమైన కృత్రిమ వ్యవస్థ. అలాంటి కులం పుట్టుక మీద ఆధారపడింది. వర్ణం అర్హతలను బట్టి ఆధారపడి ఉండేది. వర్ణాలు నాలుగంటారు. మరి నాలుగు వర్ణాల నుంచి 4000 కులాలుగా ఎవరు విడగొట్టారు, ఎందుకు విడగొట్టారు? ఏ శాస్త్రమైనా ఏ వేదమైనా ఈ విషయం చెప్పిందా? ఈ కులాలన్నింటినీ మతమనే చట్రంలో బిగించారు. మతానికి మూలం శాస్త్రాలు వేదాలు అని బుకాయించారు. అందుకనే శాస్త్రం పేరిట దేవుని పేరిట సాగే దుర్మార్గాన్ని అంతం చెయ్యాలి. మన జీవితాల మీద వాటి అధికారాన్ని ధ్వంసం చెయ్యాలి. కుల వ్యవస్థ ఓ నిచ్చెన మెట్ల దొంతర. కులం ఎంత పై అంతస్తుదైతే అన్ని ఎక్కువ హక్కులుంటాయి, ఎంత తక్కువ అంతస్తుదైతే అన్ని తక్కువ హక్కులుంటాయి. ఇక్కడ సోషలిస్టుల గురించి కూడా ఓ మాట చెప్పాలి. మీరు చెప్పే విప్లవానికి ముందే కులాన్ని ఢీకొనకపోతే విప్లవాల తరువాతైనా మీరు దారితో తలపడక తప్పదు. నువ్వు ఏ దిక్కుకు తిరిగినా సరే దారి కట్టంగా నిలబడే వెనుభూతమే ఈ కుల వ్యవస్థ. ఆ భూతాన్ని చంపి పారేస్తే తప్ప నువ్వు రాజకీయ సంస్కరణ గాని ఆర్థిక సంస్కరణ గాని సాధించలేవు. ఎందుకంటే కుల వ్యవస్థ శ్రమ విభజనే కాదు, శ్రామికుల విభజన కూడా. కులం అనేది కొన్ని మత విశ్వాసాల కారణంగా ఏర్పడిన వ్యవస్థ. మరి దానిని నిర్మూలించాలంటే శాస్త్రాలను పురాణాలను అధికార చట్టం ద్వారా రద్దు చెయ్యాలి, మత ఆచారత్వాన్ని రద్దు చెయ్యాలి. ఏ కులపోడైనా మతాచార్యుడయ్యే అవకాశం ఉండాలి. అందుకు గవర్నమెంటే పర్మిట్లు ఇవ్వాలి. వారు ప్రభుత్వానికి విధేయుడై ఉండాలి, ప్రభుత్వం ప్రజలకు విధేయంగా ఉండాలి. కులాన్ని నిర్మూలించడం అంటే భౌతిక పరమైన అడ్డంకిని తొలగించడం కాదు, మన భావాల్లో మార్పును సాధించడం. కుల నిర్మూలనకు వర్ణాంతర వివాహాలు ఒక పద్ధతి. మన్నించాలి. చివరగా ఒక్క మాటతో ముగిస్తాను. సృష్టి ధర్మంలో ఏది స్థిరమైంది కాదు, ఏది శాశ్వతమైంది కాదు, ఏది సనాతనమైంది కాదు. ప్రతిదీ మారుతున్నది. వ్యక్తికి గాని సమాజానికి గాని మార్పే జీవిత ధర్మం. ఓ మనువాదులారా, ఇది మీ చెవికెక్కుతుందా? ఎక్కదని నాకు తెలుసు. మీతో పోరాడి పోరాడి అలసిపోయి చివరకు నేనే బౌద్ధ మతంలో చేరాను. నాతో పాటు లక్షల మంది చేరారు. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి. కుల దోపిడీ రూపం మారిందే తప్ప ఆ దోపిడీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే ఈ నాలుగు మాటలు. ఆగండి ఆగండి, నా వేదన ఇంకా పూర్తి కాలేదు. Thank you.
పోరాటాల వల్ల నిమ్న జాతులలో మరి గ్రామాలలో ఉన్న కోట్లాది మంది పేదలకి నిరక్షరాస్యులకి ఏం లాభం జరుగుతోంది? దారిద్ర్యం దుర్మార్గమైనది. అది
మన ఆత్మగౌరవాన్ని, అభిమానాన్ని, ఆలోచన శక్తిని, మర్యాదను మంటగలుపుతుంది. దేశానికి స్వతంత్ర్యం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి. ఇంకా కోట్లాది మంది పట్టెడు మెతుకులు లేక, మూరెడు గుడ్డ లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి దేశం కోసమేనా మనమంతా కలలు కన్నది? నేనానాడే స్పష్టంగా రాశాను, సాంఘిక సమానత్వం కోసం కుల నిర్మూలన, ఆర్థిక సమానత్వం కోసం భారీ పరిశ్రమలన్నీ జాతీయం చెయ్యాలి, నిరుద్యోగాన్ని రూపుమాపాలి, వ్యవసాయం ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలలో ప్రభుత్వమే పరిశ్రమగా నిర్వహించాలని. అప్పుడే అందరికీ అన్ని సమాన అవకాశాలు కులం పేరుతోనో మతం పేరుతోనో నిరాకరించే పరిస్థితులు పోతాయని, అలా జరిగిన నాడు రిజర్వేషన్లు అక్కర్లేదని చెప్పారు. కానీ ఏం జరుగుతోంది? రిజర్వేషన్లంటూ మనల్ని ఆడిపోసుకోవడమే తప్ప అసలు గవర్నమెంట్ కొలువులు ఎక్కడున్నాయి? లక్షల్లో బ్యాక్లాగ్ పోస్టులున్నా వాటిని నింపరు. ఇక పెరిగిపోతున్న ప్రైవేటు రంగంలో అసలు మన ప్రాతినిధ్యమే లేకుండా చేస్తున్నారు. ప్రైవేటు వాళ్లకి భూములిస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, రోడ్లిస్తున్నాం, పన్నులు లేకుండా చేస్తున్నాం. ఇంతగా ప్రభుత్వం చేస్తే వాళ్ళు రాజ్యాంగ హక్కుగా ఉన్న రిజర్వేషన్లు మాత్రం అమలు చేయరు. ఎంతకాలం మనల్ని సామాజికంగా ఆర్థికంగా సమానత్వానికి దూరం చేస్తారో అంతకాలం మన రాజకీయాలు, మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతాయి. వివక్షత, అణచివేత అలాగే కొనసాగిస్తే ఆ అసమాన సమాజాన్ని అణగారిన వర్గాలు తప్పకుండా కూల్చేస్తాయి. అందుకని ప్రైవేటు రంగంలో కూడా రాజ్యాంగం ప్రకారం, మన ప్రాతినిధ్యం లెక్క ప్రకారం అమలు కావలసిందే. దేశాభివృద్ధిలో పరిశ్రమలు, ప్రభుత్వ రంగం కీలకం. అవి నడవాలి అంటే కార్మికులు మరింత కీలకం. 14 గంటల గొడ్డు చాకిరీ చేసే కార్మికులకు 8 గంటల పనిదినం, యూనియన్లు పెట్టుకునే హక్కు, వాటికి చట్టబద్ధత, కనీస వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్, ఆరోగ్యం, మాతా శిశు సంరక్షణ, ప్రసూతి సెలవులు లాంటి 40 చట్టాలు కార్మికుల రక్షణ, సంక్షేమం కోసం అమల్లోకి తెచ్చారు. వాటన్నిటినీ ఈరోజు తీసేస్తున్నారు. యూనియన్లకున్న రక్షణలను మార్చేశారు. 12 గంటల పని చట్టబద్ధంగా రుద్దుతున్నారు. సంప్రదింపుల చట్టాన్ని రద్దు చేశారు. వేతనం హక్కుగా కాకుండా చేస్తున్నారు. ఉద్యోగ భద్రత లేదు. రకరకాల పేర్లతో కార్మికుల్ని విడగొట్టి యజమానుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తున్నారు. 1,000 కోట్ల రూపాయల ప్రజాధనం విగ్రహాలకు ఖర్చు పెట్టి నిరుపయోగంగా జాతికి అంకితం చేస్తూ దేశాభివృద్ధికి వెన్నెముకలాంటి ప్రభుత్వ రంగాన్ని, 1,00,000 కోట్ల దేశ సంపదను కారు చౌకగా తమ అస్మదీయులకు తెగనమ్ముతున్నారు. నా దేశం ఎటువైపు వెళుతుందో అని భయమేస్తుంది. వ్యవసాయ కార్మికుడు, పారిశ్రామిక కార్మికుడు, క్యాజువల్ లేబర్ అనే తేడా లేకుండా అందరినీ సమాన దృష్టితో చూడాలి. ఆహారం, ఇల్లు, ఆరోగ్యం, విద్య, కుటుంబం, విశ్రాంతి, వినోదం, వికాసం, భద్రత అన్నింట ఉన్నతమైన జీవన ప్రమాణాలతో వేతనాలు శాస్త్రీయంగా అమలు చేయాలి. భూమి మీద ఎవ్వరికి హక్కుండకూడదు. అలాగే భూమి లేని వాడంటూ ఎవ్వరూ ఉండకూడదు. రత్నగిరి, సతారా, నాసిక్ ప్రాంతాలలో కోటీ పద్ధతికి వ్యతిరేకంగా ఎన్నో రైతాంగ పోరాటాలు సాగించి ఎన్నో విజయాలు సాధించాం. నేడు వ్యవసాయం గిట్టుబాటు కాక, సరైన రేటు రాక అప్పుల పాలై 1,00,000 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల్ని, వారి బ్రతుకుల్ని నల్ల చట్టాల ద్వారా గుత్త పెట్టుబడిదారులకు బలి చేస్తున్నారు. ఇదా రైతు రాజ్యం. ఇన్ని దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ బీసీలకు రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు ఇంకా దక్కలేదు. విద్యాపరంగా, సాంఘిక పరంగా ఏ కులాలు ఎవరెవరు వెనుకబడ్డారో లెక్కలు తెచ్చాలి. విద్యలో, ఉద్యోగాల్లో ఆర్థిక, రాజకీయ పరమైన ప్రవేశాన్ని, భద్రతను కల్పించాలి. బీసీ జనాభా ప్రాతిపదికపై అన్ని రాజ్యాంగ రక్షణలు వారు పొందాల్సిందే. సమాజంలో 50% మంది మహిళలు, వారికి పురుషులతో సమంగా పెళ్లి, విడాకులు, వారసత్వపు ఆస్తి హక్కు ఉండాలి. వాళ్లు మైనర్లుగా ఉన్నప్పుడు సంరక్షణ కోసం విప్లవాత్మకమైన హిందూ కోడ్ చట్టం కోసం పార్లమెంటులో పోరాడారు.
ఆధిపత్య అహంకార మనువాద వర్గాలు ఆ బిల్లును ఓడించాయి. నేను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి చట్టసభల్లోనూ బయట విశాల ప్రపంచంలో ఎడతెరిపి లేని నా పోరాటాల ఫలితంగా సమగ్ర చట్ట రూపేణ కాకుండా మినహాయింపులతో ముక్కలు ముక్కలుగా చట్టాలు తెచ్చాను. 33% రిజర్వేషన్లంటూ మాటలు చెప్పడమే తప్ప చట్టం చేయడానికి అనేక దశాబ్దాలు గడిచిపోతున్నా పట్టించుకునే దిక్కు లేదు. పాలనలోనూ విధాన నిర్ణయాలు చేయడంలోనూ మహిళలను రానియకుండా అణచివేస్తున్నారు. ఎక్కడ చూసినా అత్యాచారాలు అఘాయిత్యాలు అణచివేతలు ఏటికేడు పెరగడమే తప్ప తగ్గింది లేదు. ఎంతకాలం ఇలా? కేవలం నిమ్మజాతుల ప్రతినిధిగా నన్ను మార్చేసి దేశం మొత్తం గురించి నేను కన్న కలల్ని వేసిన ప్రణాళికల్ని చేసిన ప్రతిపాదనల్ని కాలగర్భంలో కలిపేశారు. నేనేనాడు నా బొమ్మలు పెట్టాలని కోరుకోలేదు. అందరికీ ఇంత అన్నం పెట్టాలని కోరుకున్నాను. నా జయంతులు వర్ధంతులు అంటూ 2 రోజులు జరిపేసి 363 రోజులు అణగారిన వర్గాలను మరచిపోతున్నారు. నేను కోరుకున్నది కుల నిర్మూలన మాత్రమే కాదు, రాజ్యాధికారం కూడా. అందుకు బహుజనులంతా ఏకం కావాలి. మైకులు పేపర్లు టీవీలు ఎక్కడ చూసినా నా పేరే కనిపిస్తుంది. రాజ్యాంగం రాశాడు, అంటరానితనంపై పోరాడాడు అని. అది విని విని విసుగెత్తి మీ దగ్గరకు వచ్చాను ప్రజలారా. రాజ్యాంగం అంటే మనువాదం కాదు, రాజ్యాంగం అంటే అందరికీ సమాన అవకాశాలు, అందరికీ సమాన గౌరవాలు, విద్య వైద్యం ఉపాధికి రక్షణ, భావ ప్రకటన స్వేచ్ఛ, జీవించే హక్కు సంఘ స్వేచ్ఛ, ఒక మనిషికి ఒక ఓటు. రాజ్యాంగం ముందు అందరూ సమానమే. ఆశ్రిత పక్షపాతానికి అవినీతికి తావులేని స్వచ్ఛమైన పరిపాలన. విశ్వాసాలు వ్యక్తిగతాలు, పాలనలో మతానికి స్థానం లేదు. అన్ని మతాలకు సమాన దూరంలో ఉండాలి. కులం పేర మతం పేర ఆధిపత్యానికి తావివ్వనిదే ఈ రాజ్యాంగం. భిన్నత్వంలో ఏకత్వమే రాజ్యాంగ స్ఫూర్తి. మతపరంగా భాషాపరంగా ఎవరైతే మైనార్టీలుగా ఉన్నారో వారు ఎంత స్వేచ్ఛగా భద్రతగా ఉంటారో అదే ప్రజాస్వామ్యానికి నిజమైన కొలత ప్రమాణం. ఈరోజు ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు సిక్కులు ఎవరైనా కానివ్వండి వివక్షతతో మగ్గిపోతున్నామని భయపడిపోతున్నారు. తమ బతుకులు ఏమవుతాయోనని తల్లడిల్లిపోతున్నారు. రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ వారికి ఉరితాడు అవుతున్నదేమోనని వణికిపోతున్నారు. వారిని మనం భారతీయులుగా చూడాలి, గౌరవించాలి. ఆ రోజుల్లో ఒక దేశభక్తి గేయం విశేషంగా ప్రచారంలో ఉంది. హిందూ ముస్లిం సిక్కు ఇసాయి భారత మాతకు చార్ సిపాయి అన్న పాట గుర్తుకొస్తోంది. ఇది భారతీయతంటే మెజార్టీ ప్రభుత్వాలు ఉండవచ్చు, కానీ ఆ ప్రభుత్వాలు కమ్యూనల్ ప్రభుత్వాలుగా మారిపోతే చాలా ప్రమాదకర పరిస్థితులు దాపురిస్తాయి. ప్రజలారా, మీ అందరి పక్షాన ఈ వేదిక మీద ఉన్న పార్టీల పెద్దలందరినీ సూటిగా అడుగుతున్నా. దేశాభివృద్ధి కోసం నేను ప్రతిపాదించిన ప్రణాళికల్ని అమలు చేస్తారా? నేను చెప్పింది మీరు చేస్తారా? అది అది పోనీ, ఇందాక నేను చెప్పిందంతా మీరు చేస్తారా? అవి ఏమంత చిన్న విషయాలు కావు. ప్రజలారా, నా విగ్రహాలు పెట్టినా నా సిద్ధాంతాలు చదివినా ఆచరించినా మీరు చెయ్యాలి. చెప్పండి, నా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే వారెవరు? ఉంటే ధైర్యంగా ముందుకు రండి. మేమున్నాం అంబేద్కర్ సార్, మేమున్నాం బాబా, మేమున్నాం మేమున్నాం. ఇప్పుడు చెప్పండి, రాజ్యాంగం రాసి నిమ్న జాతులకు రిజర్వేషన్లు కల్పించడమేనా నేను చేసింది? లేదు బాబా, ఇన్నాళ్ళు మేము అదే భావంలో ఉన్నాం. మమ్మల్ని క్షమించండి. ఈ దేశం కోసం మీరు ఎంతో చేశారు. మీరు ఈ సువిశాల భారత జాతికి ముద్దుబిడ్డ.
దేశానికి అన్ని ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక యువకులున్న దేశం మనదే. మనం తలుచుకుంటే ఈ దేశం బంగారు భారతదేశం అవుతుంది. రాజ్యాధికారం సాధించగలం కాబట్టి ముందు అంబేద్కర్ని మన ఇంట్లో మనిషి అయినప్పటికీ కూడా ముందు అందరితో కూడా ఆయన్ని పంచుకోగలిగే మనస్తత్వం అలవాటు చేసుకోవాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి గ్రామ సర్పంచ్ గారిని ఒకసారి వేదిక మీద ఆహ్వానిస్తాం. అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిను దరచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో ముందుగా నిను దరచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిను దరచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ నీ తండ్రి రామ్జీ నీ ఊరు అంబవాడ నీ జిల్లా రత్నగిరి ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిలుదలచి పాటలు పాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు గొడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంట
తరాని వాడంటూ అగ్రజాతి మూర్ఖులంతా అడుగడుగున నిలబడిలో అవమానం చేసిన అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శబదము చేశావో అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శబదము చేశావో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిలుదలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు కొడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ పెద్ద సదువు రంగంతా బయట పెట్టి గులగజ్జి ఎనలేని పీడితులకు తాడితులకు హక్కులు సాధించి మా హీనమైన బ్రతుకులకు వెలుగును చూపావో పీడితులకు తాడితులకు హక్కులు సాధించి మా హీనమైన బ్రతుకులకు వెలుగును చూపావో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిలుదలచి పాటలు పాడేమో చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు కొడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ మంటలల్ల.